శుభం వ్యాదం శ్రీ గురుభ్యో నమః. ధనురాశి వారికి మార్చి 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం మనం ప్రయత్నం చేద్దాం. ధనురాశికి ద్వితీయ స్థానంలో శని గురువులు, తృతీయ స్థానంలో శుక్ర బుధులు, చతుర్థంలో చూసేసరికి రవి, అలాగే మనం చూసుకునేసరికి షష్ఠ స్థానంలో మనకు కుజుడు రాహు కనబడుతున్నాడు, వ్యయంలో కేతు కనిపిస్తున్నాడు. ధనస్థానంలో ధనురాశి వారికి శని ప్లస్ గురుడు ఈ రెండు గ్రహాలు కూర్చున్నాయి. గురుడు పశ్చిమంగ రాజయోగం అయి ఉన్నాడు కాబట్టి కొంచెం రిలీఫ్గా ఉంటుంది, పర్వాలేదు, కంఫర్ట్ జోన్లో ఉండటే లెక్క కొంతవరకును. శని ఇంకా వెళ్తున్న కార్యక్రమంలో ఉండడం వల్ల వెనక్కి తిరిగి రాడు. మకరంలో ఉన్న శనీశ్వరుడు ఇంకా కుంభంలోకి వెళ్తాడు ముందు ముందు, అలాగే మకరంలో ఉన్న గురుడు ఇంకా ముందుకు వెళ్ళి అతిచారం ముందు ముందుకు వెళ్తాడు తప్ప వెనక్కి రాడు. కాబట్టి ధనురాశిలో ప్రస్తుతానికి ఏ గ్రహాలు లేవు కాబట్టి మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పటి వరకు వచ్చిన ఒక్కొక్క సమస్యకి పరిష్కార మార్గం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయి 15 రోజుల్లో ఒక నోట్బుక్లో రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. దాన్ని ఎలా రెక్టిఫై చేసుకుంటూ రావాలి, చేసుకుని రాగలడానికి మంచి అవకాశం ఇప్పుడు. ఎందుకంటే అలా ఆలోచించి ప్లాన్ చేస్తే, ఒక ప్లాన్ కానీ చేసుకోవాలంటే ఆ ప్లాన్ ప్రకారం ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తే సక్సెస్ అనేది కనిపిస్తుంది. చదువుకునే విద్యార్థులు హైయర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నంలో సక్సెస్ఫుల్ అవుతారు. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఒక ఉన్నతమైన పదవులు పొందడానికి చేసే ప్రయత్నంలో కూడా వాళ్ళు కూడా సక్సెస్ఫుల్ అవుతారు. అలాగే మన ధనురాశి వారు చూసుకునేటప్పుడు ఏంటంటే, వీళ్ళకి తృతీయంలో ఉన్న బుధుడు, శుక్రుడు వీళ్ళిద్దరూ అన్నదమ్ముల వల్ల కలిసి వచ్చే అంశాలు, అన్నదమ్ముల ద్వారా కొన్ని శుభవార్తలు వినడం ఇవన్నీ జరుగుతుంది. చతుర్థంలో రవి చంద్రుల వలన తల్లిగారికి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. షష్ఠ స్థానంలో రాహు ప్లస్ కుజుడు రెండు పాపగ్రహాలు కూర్చున్నాయి, కానీ ఆరోగ్యంలో పాపగ్రహాలు ఉంటే శుభాన్ని సూచిస్తాయి. కాబట్టి ఆ రకంగా మనం చూసుకునేటప్పుడు కుజుడు వలన, రాహు వలన మంచి జరుగుతుంది, చెడు అయితే జరగదు. సో మీరు కుజుడు సంబంధించి భూ సంబంధించిన వ్యాపార వ్యవహారం సంబంధించి ఏమైనా చేయాలనుకుంటే అందులో శ్రీకారం చూడగలిగితే చాలా బాగుంటుంది. కుజుడు అక్కడ కొంతకాలం ఉంటాడు కాబట్టి. వేయంలో కేతు అంటే కొన్ని కొన్ని ఇష్యూస్ ఒకటి ఒకటి రెక్టిఫై చేసుకుంటూ వస్తుంది. మోక్ష మార్గం చూపిస్తుంది. మోక్షం అంటే ఎన్నాళ్ళుగా చిక్కుముడిగా ఉన్నవన్నీ వదులు రావడమే మోక్షం అక్కడ. అందుకే ఆ విధంగా మనం తీసుకున్నప్పుడు ఒక ఇష్యూ ఉంది మనకు, కోర్టు వ్యవహారం ఉంది, కేతు అక్కడ ఉన్నాడు కాబట్టి మోక్షాన్ని చూపిస్తాడు, అంటే చిక్కుముడి ఓపెన్ చేసి చేస్తాడు. ఈ విధంగా కేతు వల్ల మనం కలిసి వచ్చే అంశం కనబడుతుంది. ఇక్కడ మేధాదక్షిణామూర్తి మంత్రాన్ని సాధన చేసుకుంటూ వెళ్తే గురుబలం కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. అలా చేసుకుంటూ ముందుకు వెళ్తూ అదేవిధంగా మనకి ఇక్కడంటే స్పెసిఫిక్గా మనం చూసుకోవాల్సిన అంటే ఖర్చు పెట్టే సమయంలో కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు పెట్టాలి. ఎందుకంటే మనకు ఆరంభంలో చిన్న ఖర్చులా కనబడుతుంది, బట్ అంతా కలిపి పెద్ద ఇష్యూగా తయారయ్యే అవకాశం ఉంటుంది. అంచేత నిదానంగా ఆచితూచి వ్యవహరించండి. ఖర్చు పెట్టే విషయంలోని ప్లానింగ్ ప్రాపర్గా చేసుకోవడం ప్రయత్నించండి. సక్సెస్ఫుల్ అనేది కనబడుతుంది 15 రోజుల్లో. అన్నిటికీ ముఖ్యంగా ఏంటంటే కమింగ్ 1 ఇయర్ కోసం అని చేసే ప్లాన్లు చాలా జాగ్రత్త ఉండాలి. ఆ విధంగా చేసుకునేవాళ్ళైతే డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాదం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.